ఇటల రూరల్ మండలం కన్నాపూర్ గ్రామంలో 25 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవనానికి భూమి పూజ చేశారు. శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావసంతా సురేష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లె అభివృద్ధి చెందాలని, నేడు ఇతర రాష్ట్రాల కూలీలు వరి నాట్ల కోసం తెలంగాణకి వలస వస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మెరుగై పట్టణాల నుండి గల్ఫ్ దేశాల నుండి ప్రజలు గ్రామాలకు తిరిగి వస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 44 లక్షల మంది రైతులకు రైతు బీమా వర్తింప చేస్తున్నట్లు, రాష్ట్రంలో 12 లక్షల మందికి కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు ఇప్పుడు చెట్లు వాటర్ బాటిల్ దుకాణాలు దయతో మనకు చాలా అభివృద్ధి కార్యక్రమం చేయాలని ఇప్పుడే అన్నారు ఎమ్మెల్యే గారు. చాలా అభివృద్ధి చేసాం అన్న, ఇంకా చేసే ఉంటే చెప్పు అని చెప్పిండు. చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. ఇంకోటి మన గ్రామంలో చాలామందికి ఇండు లేవు సార్. చాలామందికి ఇప్పుడు తెచ్చేది, చాలామందికి బీడీ పెన్షన్ కూడా చాలా తక్కువ ఉంది. ఇంకా ఆసరా పెన్షన్ కూడా తక్కువ ఉన్నాయి. అవి కూడా కొద్దిగా అవసరం వచ్చినప్పుడు చూడాలని నేను మనవి చేస్తున్నా. ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కమిటీ మీరు చాలాసార్లు మీరు దృష్టికి తీసుకొచ్చిన ఒక పెద్ద రోడ్డు కోసమే, అంతా దానికోసమే వేచి చూస్తున్నారు వాళ్ళందరూ. దానికోసం అడుగుతున్నారు, అదొక్కటే. అందరు దానికోసం వేచి చూస్తున్నారు, అదొక్కటే. దానికోసం అందరు అడుగుతాను, నేనే వద్దని చెప్పి. కష్టకాలంలో కరోనా వచ్చినా కానీ, కరోనా వచ్చిన ఈ కష్టకాలంలో ఇలా నేను చూస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. దగ్గర 16 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పనులు సంక్షేమమై, అరే 16 కోట్లు కనబడతాను లేవని మీరు అనుకోవచ్చు. మీరే చెప్పాలి ఎన్ని కొత్త కరెంటు స్తంభాలు వేసినా మీరు చెప్పగలుగుతారా? ఎన్ని కొత్త కరెంటు స్తంభాలు వేసినా మీరు చెప్తారా? 180 కరెంటు స్తంభాలు పట్టు, 5 ట్రాన్స్ఫార్మర్లు వేసాం. ఇవాళ మనం పోయి తిరిగినాం ఆఫీసర్ చుట్టూ, రాగానే పట్టణ ప్రగతిలో టకాటకా లైన్ మీద వచ్చాడు, అడిగిర్రు ఎక్కడ ఊగులాడుతుంటే ఆపోళ్ళు, ఏడ వంగిపోయినాయి సిలుం పట్టినాయి, ఏనో తప్పినాయి కావచ్చు కానీ ఒక్క వంగిపోయిన సిలుం పట్టిన పోలే మన ఊర్లో 84 వేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నడివిలో ఊగులాడే వైర్లు వేసినాం, కొత్తగా వ్యవసాయ కనెక్షన్లకు 46 పోల్లు వేసినాం, 5 ట్రాన్స్ఫార్మర్లు వేసినాం. సిమెంట్ రోడ్లు ఇప్పుడే చూసినాం, తగదారు 4 సిమెంట్ రోడ్లకు పూర్తి చేసుకున్నాం, ఇప్పుడు ఒక సిమెంట్ రోడ్ చేసుకున్నాం. మరి 15-16 కోట్లు అనే ఎటుపోయా అని మీరు అనుకోవచ్చు. ఓ ట్రాక్టర్ తెచ్చుకున్నాం, టైలర్ తెచ్చుకున్నాం, ట్యాంకర్ తెచ్చుకున్నాం, మహిళా సంఘ భవనం కట్టుకున్నాం, ఇప్పుడు గ్రామ పంచాయతీ భూమి పూజ చేసుకున్నాం, ప్రకృతి వనం చేసుకున్నాం, వైకుంఠ ధామం చేసుకున్నాం, అదేవిధంగా నల్లాల కొత్త పైప్ లైన్ వేసుకున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఒక 4 కోట్ల రూపాయలు ఒక పిచ్చర్లకు ఇచ్చినామని చెప్పి సందర్భంగా తెలియదు. 4 కోట్ల రూపాయలు నేను చెప్పే ప్రతి మాట, నేను చెప్పే ప్రతి మాట కూడా మీరు కావాల్సిన రేపు మీ కార్యదర్శి రాగానే సర్కార్ నౌకరు తప్పే 2000 2 నెలల కింద వరకు వచ్చినాయి, 266 మందికి పెన్షన్ వస్తుంది. అదేవిధంగా రైతులు ఉన్నారు, ఒకే ఇంట్లో 2 పాస్బుక్లు ఉంటాయి, లేదా పక్క శివారంలో ఇప్పుడు ఉండొచ్చు. కన్నాపూర్ 372 మంది రైతులు, 2 కోట్ల 15 లక్షల రూపాయలు ఇప్పటి వరకు రైతు బంధుకి ఇప్పుడు మళ్ళీ 30 లక్షలు. అదేవిధంగా 41 లక్షల 41 మంది ఆడబిడ్డలకు లగ్గాలని పేర్లతో సహా ఉంది నాకు లిస్టు.
ఇన్నరా 41 మంది కాని ఎన్నడన్న ఒక్క రూపాయి ఇస్తరా ఇన్నరా మరి మన దగ్గర ఇయాల ఇవన్నీ కార్యక్రమాలు జరిగింది ఈ రకంగా 41 మంది అంటే 41 లక్ష దాదాపు 20 మంది యాదవ సోదరులు ఉన్నారు అలా గొర్రె యూనిట్లు వచ్చింది చెప్పుకుంటూ పోతే ఒక్క రైతు బంధు ఆసర పెన్షనే 7 కోట్ల పైన వచ్చింది ఈ ఊరికి కన్నాపూర్ మరి ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నాం కరెంట్ అనే హోటల్ ఉండడం కూడా చెప్తా కింద ఇవాళ ప్రతిరోజు కోడిగుడ్డు పాలు ఆహారం ఇస్తున్నారు గర్భవతులు ఉంటే మంచి డబ్బల న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నారు మా ఆశ్రమాలు లేదు మా మురళి బారేనే కదా మా ఆశ్రమాలు అడుగురి అంతకుముందు సర్కార్ దవాఖాన ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది అది మీకోసం కాదా ఒక్కసారి పోయి చూడుర్రి బీద పడుగు బలహీన వర్గాలు పోతే చక్కగా సర్కార్ దవాఖాన అయింది సర్కార్ బల సన్నబియ్యం పెడుతున్నాం మన ప్రాథమిక పాఠశాల ఇవాళ ఇంగ్లీష్ మీడియం చాలయింది పుస్తకాలు ఆల్రెడీ వచ్చేసాయి వచ్చినాయి ఇక్కడ బడికే మీ పిల్లలు బడికట్ ఉన్నారా ఇక్కడ ఉన్నారా పుస్తకాలు వచ్చినాయా ఇంగ్లీష్ మీడియం చదువుతుందా ఇక బస్ ఎక్కించి మళ్ళీ జీతాలకు వెళ్ళే పని లేదు ఇక మిగిలిన దానిలో ఇప్పుడు ఉన్నది ఏంటంటే మిగిలిన దానిలో ఇల్లు వచ్చే కార్యక్రమం పాప పైసలు లేదు కానీ పంపుతారే రాదేవాలి కూడా మా రూరల్ మండల్ పరిధిలో ఉన్న కన్నపూర్ గ్రామం మా గ్రామాలన్నీ నియోజకవర్గంలో గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలనే ధ్యాస శ్వాస ఎప్పుడు కూడా ప్రజల పైన మీ పైననే ఉంటుంది. ఈనాడు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలు ఏ ప్రభుత్వం చేయలే, ఏ నాయకుడు చేయలే. గతంలో కూడా ఎమ్మెల్యేగా మంత్రులుగా చాలామంది వ్యవహరించారు ఉన్నారు కూడా, కానీ ఈనాడు కూడా ఈ పెన్షన్ 200 నుంచి 2000 చేద్దామన్న సోయి రాలేదు వాళ్ళకు. 200 వస్తే కనీసం బస్ ఛార్జీలకు కూడా సరిపోని పరిస్థితి. మరి ఇంట్లో ఆ ముసలవ్వకు ఏమన్నా అనారోగ్యం మారలేకపోతే మందులకు కూడా పైసలు లేని పరిస్థితి ఉండే, కానీ ఈనాడు కేసీఆర్ గారు 2016 రూపాయలు పెన్షన్ చేసిర్రు, బీడి కార్మికులకు చేసిర్రు. అదేవిధంగా ఇండ్లు లేని వాళ్ళకు కూడా తప్పకుండా సంజయనకు అందరు ఇచ్చిర్రు. మీ మహిళా తరుల పక్షాన కేసీఆర్ ఉన్నారు. అదేవిధంగా మహిళలు అంటే గౌరవం, సంజయన గారు కూడా మీ అందరి కోసం ఆలోచిస్తారు. కాబట్టి మనం ఇన్ని రోజుల వరకు రైతు బంధు, రైతు బీమా ఈ కార్యక్రమాలన్నీ కూడా గత ప్రభుత్వం ఎవరు చేయలేదు. మనం గుంటెడు భూమి ఉంటే వ్యవసాయం చేసుకోవాలంటే ట్రాక్టర్ దున్నాలంటే చాలా కష్టం ఉంటుండే, ఉన్న వాళ్ళ దగ్గరకు చేజాపే పరిస్థితి ఉండే, కానీ ఈనాడు రైతు బంధు ద్వారా మనకు నేరుగా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. కాబట్టి ఈనాడు మీరందరూ కూడా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసిండ్రు, 24 గంటల కరెంట్ వస్తుంది. ఈ విధంగా మీరు అన్నీ కూడా గ్రామాలలో అభివృద్ధి పథకాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు చేస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ